గణేష్ మహోత్సవాల సందర్భంగా ఓల్డ్ బాయ్ కూడా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆర్పి రోడ్ సికింద్రాబాద్, శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు, అత్తిలి మల్లికార్జున్ గౌడ్ గారు, అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ గారుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జననం దృశ్య కావ్యాన్ని తిలకించండి. ఉగ్రసేనుడు అనే ఒక రాజుండేవాడు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు మధుర నగరానికి యువరాజు. అతను దయా దాక్షిణ్యాలు లేని కఠోర హృదయుడు. అతని కనికరం లేని దుర్మార్గపు మనస్తత్వానికి మధుర నగరంలో ప్రజలు భయపడేవారు. అతనికి తన పినతండ్రి కూతురు దేవకి అంటే వల్లమాలిన అభిమానం మరియు ప్రేమ. ఆమె ఎంతో గుణవంతురాలు. దేవకి పెళ్ళి ఉత్తముడైన వసుదేవుడితో నిశ్చయమైంది. పెళ్ళి ఎంతో సంబరంగా జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరువాత కంసుడు ప్రియమైన తన చెల్లిని అత్తవారింట దిగబెట్టడానికి తానే స్వయంగా రథాన్ని తోలుకుని బయలుదేరాడు. వారు దారిలో ఉండగా అకస్మాత్తుగా ఆకాశవాణి వినిపించింది. నువ్వెంతగానో ప్రేమించే నీ చెల్లికి పుట్టిన కుమారుడు నిన్నంతం చేస్తాడు. దేవకికి పుట్టే 8వ సంతానం చేత నువ్వు హతమవుతావు. తనని చంపేస్తే అప్పుడు ఆ సంతానమే ఉండదు కదా. అన్నయ్య, నన్నేమి చెయ్యకన్నయ్యా. నేను నీ ప్రియమైన సోదరిని కదా అన్నయ్య, దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు. కంస, నువ్వు చేస్తున్న తప్పు ఏమిటో నీకు అర్థమవుతుందా? తన పెళ్లి రోజునే నీ సోదరిని చంపటం ఎంత మాత్రం న్యాయం కాదు. మేం మాకు పుట్టిన ప్రతి సంతానాన్ని నీకు అప్పజెపుతామని మాటిస్తున్నాను. దయచేసి నన్ను నమ్ము. నేను దేవకిని చంపను, కానీ నువ్విచ్చిన మాటని నిలబెట్టుకునేలా చేస్తాను. కంసుడు రథాన్ని వెనక్కి తిప్పి మధురకి పోనిచ్చాడు. మధుర చేరుకున్నాక దేవకిని వసుదేవుణ్ణి కారాగారంలో బంధించాడు. ఒకరోజు కంసుడు తన మందిరంలో ఉండగా దేవకి ఒక బిడ్డకి జన్మనిచ్చింది అనే వార్త తెలిసింది. కంసుడు వెంటనే కారాగారానికి వెళ్ళాడు. కంసుడు దేవకి చేతిలో నుంచి బిడ్డకి బలవంతంగా లాక్కుని తలకిందులుగా పట్టుకుని నేలకేసి కొట్టాడు. ఆ తరువాత కంసుడు దేవకికి పుట్టిన తరువాతి 5 బిడ్డలను కూడా అలాగే చంపేశాడు. కొద్ది కాలం తరువాత దేవకి తన 7వ బిడ్డతో గర్భిణి అయ్యింది. 7వ బిడ్డ మహిమతో దేవకి గర్భంలో నుండి గోకులంలో ఉండే వసుదేవుడి 2వ భార్య గర్భంలోనికి వెళ్ళాడు. తరువాత ఈ బిడ్డ బలరాముడు అనే పేరుతో పెద్దవాడయ్యాడు. దేవకి 8వ బిడ్డతో గర్భం దాల్చింది. అకస్మాత్తుగా దేవకి వసుదేవులారా, మీ కోరికను తీర్చడానికి విష్ణుమూర్తి మీకు 8వ బిడ్డగా జన్మించబోతున్నాడు. అర్ధరాత్రి దాటాక దేవకికి ఒక బాలుడు జన్మించాడు. చూడు దేవకి, గొలుసులు వాటంతటవే విడిపోయాయి. దేవకి త్వరగా బాబుని నాకివ్వు. గోకులంలోని నా స్నేహితుడు నందుడికి నా కొడుకునిస్తాను. వసుదేవుడు బాలుణ్ణి తీసుకుని బయటకు రాగానే జైలుగది తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. సైనికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బుట్టని జాగ్రత్తగా తన నెత్తి మీద పెట్టుకుని వసుదేవుడు గోకులానికి బయలుదేరాడు. వైకుంఠంలోని విష్ణువు ఆసనం ఆదిశేషుడు వసుదేవుడి వెనుకగా వస్తూ అతన్ని అనుసరించాడు. ఆదిశేషుడు బాలుడి పైన తన పడగ విప్పి
పట్టాడు. వసుదేవుడు యమునా నది ఒడ్డుకి చేరుకున్నాడు. అతను ఆశ్చర్యపోయేలా నది రెండుగా వేరయ్యి వసుదేవుడికి దారిచ్చింది. వసుదేవుడు గోకులానికి చేరుకున్నాడు. అప్పటికే నందగోపాలుడి భార్య యశోద ఒక ఆడబిడ్డని ప్రసవించింది. వసుదేవుడు బాలుణ్ణి యశోద పక్కన ఉంచి పాపను తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. ఎటువంటి ఆటంకం లేకుండా వసుదేవుడు కారాగారానికి చేరుకున్నాడు. కారాగారానికి చేరుకోగానే కారాగారం తలుపులు వాటికవే మూసుకున్నాయి. సైనికులు నిద్ర నుంచి లేవగానే వారికి పాప కేరింతలు వినిపించాయి. సైనికులు వెంటనే దేవకికి బిడ్డ పుట్టాడనే వార్తని కంసుడికి చేరవేశారు. ప్రభు దేవకికి ఏడో బిడ్డ జన్మించాడు. దేవకి, ఆ బిడ్డని నాకివ్వు. ప్రపంచంలో అందరూ భయపడే నీలాంటి వీరుడికి ఒక ఆడపిల్లని చంపటం భావ్యమా? నేనివ్వను అన్నయ్య, నేనివ్వను అన్నయ్య, నేనివ్వను. కంసుడు ఎవరి మాటను లెక్క చేయలేదు. అప్పుడు పాప కంసుడి చేతిలో నుంచి బయటకొచ్చి గాలిలో పైకి లేచింది. తను దుర్గామాతగా పారిపోయింది. ఓరి కంసుడా, ఒక నిస్సహాయురాలైన బాలికను చంపబోయి నువ్వే నీ విలువను తగ్గించుకున్నావు. నిన్ను చంపేవాడు దేవకికి అర్ధరాత్రే పుట్టేశాడు. ఇప్పుడు గోకులంలో సురక్షితంగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు నిన్ను వెతుకుతూ వచ్చి నీ పాపాలకు తగిన శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు.